రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఢిల్లీలో తెలంగాణ భవన్ కి కేసీఆర్ భూమి పూజ చేయనున్న సందర్భంగా వారి ఆదేశానుసారం జెండా పండుగ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలలో ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చారని అన్నారు. దేశమంతా తెలంగాణ రాష్ట్రం వైపే చూస్తుందని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో తెచ్చారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీని ఇంకా బలోపేతం చేస్తూ ముందుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాఘవారెడ్డి, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సర్పంచ్ రేఖా సంతోష్, ఫ్యాక్స్ చైర్మన్ బండ నర్సయ్య, మాజీ సెస్ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ బండ నర్సయ్య గారికి, రామమోహన్ రావు గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలకు, గౌరవ సర్పంచ్లకు, గౌరవ ఎంపీటీసీలకు, వివిధ హోదాలో ఉన్న నాయకులందరికీ, మన పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా ఈ రోజు మాలది కాబట్టి వాళ్లకు ప్రత్యేక నమస్కారాలు, తెలంగాణ వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7 సంవత్సరాలలో గత 2 సంవత్సరాలు జరగలేదు. ఒక గత 5 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ పథకాలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము ప్రతి ఒక్కరు ఏ ఇంటికి లబ్ధి చెందుతున్నారు ఏదో ఒక రూపకంగా. ఇవాళ చూస్తామంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెట్టిన సంక్షేమ పథకాలే మన ముందు కళ్ళ కనబడుతున్నాయి. ఎంత తెలియని వ్యక్తికి ఏదడిగినా కూడా నా మా ఇంటి పెద్ద కొడుకు ఒక వృద్ధాప్య పింఛన్ ఇచ్చి 2000 ఇచ్చి ఆదుకుంటున్నారని వృద్ధులు ఆదేశిస్తున్నారు. విడో పింఛన్ కూడా మాకు భర్త చనిపోయిందో విడో పింఛన్ ఇచ్చుకుంటూ మమ్మల్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుంది అని వారు కూడా జ్ఞాపకం చేయడం జరుగుతుంది. ఇవాళ చూస్తామంటే కళ్యాణ లక్ష్మి మనకు 1 లక్ష 100 పదార్లు ఒక మేనమామ కట్నం పెట్టాలంటేనే ఎంతో ఇబ్బంది పడుతుంది. అలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు మేనమామ కట్నంగా, పెద్దింటి మేనమామ కట్నంగా కూడా 1 లక్ష 100 పదార్లు కళ్యాణ లక్ష్మి సాది వర్గ ఇవ్వడం జరుగుతుంది. అలా చెప్పుకుంటూ పోతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవాళ చూస్తామంటే కార్పొరేటర్ ధీటుగా ఒక ప్రెగ్నెంట్ పెళ్ళయి కట్నం ఇచ్చి మళ్ళా ప్రెగ్నెంట్ అయిన నుంచి కూడా మనకు నెల నెల చెకప్లకు దానికి మళ్ళా బాబు